వెల్కమ్ బ్యాక్. ప్రతిసారి పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి విపక్షాల అస్త్రాలు, వాటిని ఎదుర్కోవడానికి పాలకపక్షం వ్యూహాలు మాత్రమే సర్వత్రా చర్చకొస్తాయి. కానీ ప్రతి పార్లమెంటు సమావేశాల్లో ఎన్ని బిల్లులు పెడతారు, ఏ బిల్లులకు మోక్షం రాబోతోంది, ఏ బిల్లులకు ఎదురుచూపులే మిగులుతున్నాయన్నది మాత్రం ఎవరూ పట్టించుకోరు. పార్లమెంటు సమావేశాల్లోనూ అధికార విపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలు వాదోపవాదాలే తప్ప ఈ సభా సమరంలో వృధా అవుతున్న ప్రజాధనాన్ని ఎవ్వరూ పట్టించుకోరా. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ఎన్నో కీలకమైన బిల్లులు చర్చకు రాబోతున్నాయి. మొత్తంగా 18 బిల్లులు ఉభయ సభల ముందుకు రాబోతున్నాయి. ఇందులో 9 చాలా కాలంగా మోక్షం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇవి ప్రతిసారి సభలో చర్చకు వస్తాయని లిస్టింగ్లో రావటం, కానీ ఆపై సభలో చర్చే జరగకపోవటం రివాజుగా మారిపోయింది. ఇప్పుడు ఈ 18 బిల్లుల్లో 9 కీలకమైన బిల్లులు ఉన్నాయి. వాటిలో విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ బిల్, మోటార్ వెహికల్ అమెండ్మెంట్ బిల్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ బిల్, సిటిజన్ ఆఫ్ అమెండ్మెంట్ బిల్, ఇలా చాలా కీలకమైన బిల్లులు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని కీలకమైన బిల్లులు ఈ వర్షాకాల సమావేశాలలో సభ ముంగిటకు మొదటిసారిగా రాబోతున్నాయి. ఇందులో జమ్మూ కాశ్మీర్లో జీఎస్టీ అమలుకు సంబంధించిన బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ ఆర్డినెన్స్ 2017, ద స్టేట్ బ్యాంక్ రిపీల్ అండ్ అమెండ్మెంట్ బిల్ 2017, జాతీయ ఉపాధి హామీ పథకంలో రోజువారీ వేతనాల పెంపుదలకు ఉద్దేశించిన లేబర్ కోడ్ ఆన్ వేజెస్ బిల్ 2017, ద నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్ 2017, ద పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ మేనేజ్మెంట్ బిల్లులు కీలకంగా సభల ముందుకు రాబో. ఇలా ఎన్నో బిల్లులు సభల ముందుకు వస్తాయి, వెళ్లిపోతున్నాయి, కానీ అవి చర్చకు మాత్రం నోచుకోవటం లేదు. దీనికి కారణం పార్లమెంట్ సమావేశాలనగానే విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, అధికార పార్టీలు ఎలాగైనా సమావేశాల్లో గట్టెక్కాలని చూసుకుంటున్నాయి తప్ప సభలో ప్రజల కోసం చట్టాలు చేయాలన్న అవసరాన్ని మర్చిపోతున్నారు. ఇదేమీ ఇప్పుడు కొత్తగా జరుగుతున్న తంతు కాదు, దశాబ్దాలుగా మన పార్లమెంటులో ఆనవాయితీగా నడుస్తున్న వ్యవహారమే. నిజానికి గత పార్లమెంట్ సమావేశాల్లో డిమానిటైజేషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా కేంద్రాన్ని కడిగిపారేయాలని విపక్షాలు నిర్ణయించుకున్నాయి. అనుకున్నట్టుగా సభలో కూడా అదే స్థాయిలో ఆందోళన చేశాయి. దీంతో ఆ సమావేశాలన్నీ వృధాగా గడిచిపోయాయి. పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా యావత్ దేశం ఎన్నో ఇబ్బందులు పడింది. అలాంటి టైంలో కూడా మన పార్లమెంటేరియన్లు దేశ ప్రజల కోసం తమ అహాలను, అహంకారాలను, ఆవేశాలను పక్కన పెట్టలేకపోయారు. తమ రాజకీయాలు, రాజకీయ ఆధిపత్యాలే తప్ప ప్రజల భవిష్యత్తు కోసం ఒక్కసారి సంయమనంతో ఆలోచించి, ప్రభుత్వానికి తగిన సూచనలు చేసి, వారు చేసిన లోపాల్ని తెలియచేసి పరిష్కార మార్గాలను అన్వేషించాలన్న ఆలోచన ఏ ఒక్క నాయకుడికి కలగలేదు. ప్రతిపక్షం కూడా ప్రభుత్వ లోపాల్ని సహేతుకంగా విమర్శించలేదు. ఇక పాలకపక్షం కూడా తమ నిర్ణయంలో లోపాలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించాలన్న ప్రయత్నమూ చేయలేదు. మొత్తంగా ఇరుపక్షాలు కలిసి విలువైన సభా సమయాన్ని గంగపాలు చేశాయి. నిజానికి నోట్ల రద్దు వల్ల తలెత్తిన సమస్యలకు ఆనాటి శీతాకాల సమావేశాల్లోనే సరైన పరిష్కారం దొరికి ఉండేది, కానీ పాలక ప్రతిపక్ష నేతలు మాత్రం ఆ అవకాశం లేకుండా చేశారు. ఆపై బడ్జెట్ సమావేశాల్లో ఆ విషయం తలెత్తలేదు. ఇక ఈ వర్షాకాల సమావేశాల్లో డిమానిటైజేషన్ అంశమే గుర్తులేకుండా పోయింది. ఇప్పుడంతా జీఎస్టీ మీద, కాశ్మీర్ అశాంతి మీద, చైనా దూకుడు మీద వాదోపవాదాలతో మిగిలిన ఈ 18 రోజులు గడిచిపోతాయి. అప్పుడు లిస్టులో ఉన్న ఒక్క బిల్లైనా చర్చకు కూడా రాకుండానే ఈ సమావేశాలు కూడా పూర్తయిపోతాయి. తొలినాళ్లలో లోక్సభ సమావేశాల్లో సగానికి పైగా సమయం చట్టాల రూపకల్పనకు ఉపయోగిస్తే ఇప్పుడంతా తిట్టుకోవటానికి, కొట్టుకోవటానికి వాడుకుంటున్నారు. 16వ లోక్సభలో మొదటి 6 సమావేశాల్లోనే గరిష్టంగా 200 పనిగంటల సభా సమయం వృధా అయింది. గత శీతాకాల సమావేశాల్లో, ఆపై బడ్జెట్ సమావేశాల్లోనూ అదే స్థాయిలో సమయం వృధా అయింది. ఇలా పార్లమెంట్ నిర్వహించడానికి ఒక్క నిమిషానికి అక్షరాల 2.5 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అంటే ఈ లెక్క ప్రకారం ఒక గంటకు 1.5 కోటి స్వాహ అయిపోతుందన్నమాట. ఆ లెక్కన ఇప్పుడు జరగబోయే సమావేశాలకు 350 కోట్లకు పైగానే ఖర్చవుతుంది. ఇక వీటికి మన పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు, ఇతర అలవెన్సులు, ప్రయాణ వసతి సౌకర్యాలు అదనం. మరి ఇన్ని 100 కోట్లు ఎవరి డబ్బో తెలుసా? ఇదంతా అక్షరాల ప్రజాధనమే. జనం పన్నులు కట్టి చెల్లించిన డబ్బే. అందుకే మన ప్రజాప్రతినిధులకు అంత నిర్లక్ష్యం. జనం రోజంతా కష్టపడి పన్నులు కట్టి వాళ్లను పోషిస్తున్నారు. తాము కొనే ప్రతి వస్తువు మీద పన్నులు కట్టి పాలకులకు సొమ్ములిస్తున్నారు.
ఎప్పటికప్పుడు అన్ని వస్తువుల మీద జీఎస్టీతో మన సొమ్ము పీల్చేస్తున్న పాలకులు ఇప్పుడు ఆ సొమ్మును ఇలా వృధా చేస్తుంటే ఈ పాలక ప్రతిపక్షాల కుమ్ములాటల్లో ప్రజలే బలైపోతున్నారు. నిజానికి ప్రజాస్వామిక దేశంలో అర్థవంతమైన చర్చలకు వేదిక కావాల్సిన చట్టసభలు నేతల కుళ్ళు రాజకీయాలకు అడ్డాలుగా మారుతున్నాయి. నిబంధనల ఉల్లంఘన, నిర్హేతుక వాదనలతోనే క్వశ్చన్ అవర్లు ఆవిరైపోతున్నాయి. బిల్లులు తెచ్చేటప్పుడు ఏ పక్షానికి మేలు అన్న కోణంలో ఆలోచించడం పార్టీలకు అలవాటే. కనీసం ఈ సమావేశాలైనా గతానికి భిన్నంగా కాస్తంత ప్రజాప్రయోజన కోణంలో జరుగుతాయని ఆశిద్దాం.